వాసుదేవ పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణ యజమానస్య మనసి ఉత్సాహ అపరమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదనే. నీరు వదిలిపెట్టండి, కళ్యాణం చేసుకున్నటువంటి వాళ్ళు. Yeah.
విశ్వక్సేన ఆరాధన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. గణాలకు అధిపతి అయినటువంటి వారు, తర్వాత సుదర్శన భగవంతు అయినటువంటి కలశంలోకి ఆవాహన చేసుకొని పుణ్యాసనం కూర్చొని ఆ కలశంలోకి ఆవాహన చేసుకొని ఆ తీర్థం మనందరి మీద ప్రోక్షణ జరిగింది. భగవంతుడు అయినటువంటి కుడి చేతిలో ఉండేటువంటి స్వామి సుదర్శనుడు, అతడి యొక్క అనుగ్రహము మన మీద అందరి మీద కలిగిందంటే మనం ఎలాంటి అపవిత్రత ఉన్నా పవిత్రత కలిగే చేస్తుంది, శుద్ధి చేసేటువంటిది. అలాంటిది పుణ్యావాసన కార్యక్రమం జరిగింది. మన రక్షణ గురించి మనం చేసుకుంటాం, కానీ స్వామివారి రక్షాబంధనం ఎందుకు చేస్తున్నానంటే మీరంతా క్షేమంగా ఉండాలని, లోకమంతా క్షేమంగా ఉండాలని భగవంతుడు కట్టుకుంటాడు రక్షాబంధనం. అందువల్ల భగవంతునికి రక్షాబంధనం చేసినాక మనకు చేసినా చేయకపోయినా అవసరం లేదు. వార నక్షత్రాలు అన్నీ కూడా ఆయన ద్వారానే పుట్టించాడు కాబట్టి ఆయనకు ఎన్నడు చేసినా స్వామికి ఉత్తమమైనటువంటిది కళ్యాణం. ఆయనకు ఎన్నడూ కళ్యాణం ఎంత ఎక్కువగా చేయగలిగితే అప్పుడు మనకు అంత లోకరక్షణ చేస్తాడు స్వామి. కనీసం సంవత్సరం ఒక్కసారి అయినా చెయ్యాలనే సంకల్పం ఉంటుంది మనకు. చక్కగా నిన్ననే ప్రతిష్ఠ చేసుకున్నాం కాబట్టి స్వామి ఎంతో ఆనందంగా వేలు చేసి ఉన్నాడు ఇక్కడ. తన యొక్క స్వరూపము యోగ నరసింహస్వామిలా ఇక్కడ మనం కనబడుతున్నాడు స్వామి. అలాంటి నరసింహస్వామి మనం దర్శనం చేసుకుంటున్నాం. తదుపరి కార్యక్రమం మనకి ఇక్కడ చేసాం. ఒక్కసారి వేదమంత్రం చేత ఆహ్వానం చేసి వారిని మనం ముందుకు పిలుచుకుందాం. తర్వాత అమ్మవారిని తీసుకెళ్ళడానికి ఒక మరి నలుగురు భార్య మరి పత్రపూర్వకంగా ఇస్తే అయ్యగారు అందరు వెళ్ళి మరి ఎంతమంది ఎంతమంది వారికి ఉపవీతం యజ్ఞోపీతం పడ్డది కానీ వివాహ అనంత ఆశ్రమ అధికార యోగ్యత ఆసిద్ధ్యర్థమని వివాహం చేయడానికి ద్వితీయ అందరి చేతులు జోడించి నమస్కారం చేయండి. సూర్యం దర్శ యజ్ఞాచక్ష దేవహితం వ్యవస్థ శుక్ర వచ్చేది గోవింద సకల నిష్కలంక స్వరూపాయాం సురాద్వార్థిత పదపద్మయుగలాయాం అఖిలలోకోన్నత పవిత్రాయాం ఆర్తత్రయార్హేయ ప్రవరార్విత సౌభాగ్యవోత్రోద్భవే క్షీరాన్నవ శర్మణ పుత్రే చతుర్వే భువ సంకీర్ణ ఆగా శ్రవదన్న రానా సార్. ఎవరు కూడా మాట్లాడదమ్మా, మీరు చేతులు మాత్రమే పని చేయాలి మనకి ఇక్కడ. తర్వాత సుమూర్తం చాలా సమయమైంది శ్యామవారికి మరి కళ్యాణ పుష్ప ఎక్కువ.